ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఈ ప్రయాణమునందున కుమారుడును తల్లియును అనుభవించిన దుఃఖమును ధ్యానించదుముగాక. వారల చూపులు ఆ ప్రేమతో నిండిన హృదయములను పొడిచి తెరిచిన అంబులను పోలి ఉండెను. నా రక్షకుడైన జేసువా, ఈ దర్శనమందు మీరును ఆమెయును అనుభవించిన వ్యాకులమును చూచి మీ పరిశుద్ధ మాత మీద నాకు గల నిజమైన భక్తిని ప్రేమను కరుణించండి. వ్యాకుల సముద్రములో మునిగి ఉండడు రాజ్ఞి, మీ దివ్యకుమారుని పాటలను నేను నిరంతరము భక్తితోనూ స్మరించినట్లు నా కొరకు మనవి చేయండి. సకల పాపములను విడిచిపెట్టుటకు ఈ పాటల ధ్యానము చేత నా కొరకు జ్ఞానబలము కలుగునట్లును, నేను మీతో కలంతకాలము మోక్షములో మీ దివ్యకుమారుని దర్శింప భాగ్యము పొందునట్లును ప్రార్థించండి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామ పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమందు నెరవేరునుగాక. దేవర ప్రసాదం చేత నిన్ను మరి మా వందనము. ఏళ్ళ వారు మీరు ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపబడిన వారిని పరిశుద్ధ మరి మా సర్వేశుని యొక్క మాత పాపాత్మలైనడు మా కొరకు ఇప్పుడునో మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి.